అందరిలో ఉన్న అపోహ ఏమిటి అంటే చిన్నపిల్లల్లో క్యాన్సర్ రాదు, చిన్నపిల్లల్లో క్యాన్సర్ వస్తే కనుక వాళ్ళు ట్రీట్మెంట్ తట్టుకోలేరు, చిన్నపిల్లలు వచ్చేసి చాలా సెన్సిటివ్గా ఉంటారు అనేటటువంటిది అందరికీ ఉన్నటువంటి అపోహ ఇది. బట్ ఒకటి ఏంటంటే చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి క్యాన్సర్స్ పెద్దవాళ్ళలో వచ్చేటటువంటి క్యాన్సర్ల కంటే కూడాను ఎక్కువగా క్యూర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళలో ఏ క్యాన్సర్ తీసుకున్నా సరే ఒక 40 నుంచి 50% క్యూర్ కావచ్చు, అదే పిల్లవాళ్ళలో 75 నుంచి 80% క్యాన్సర్స్ క్యూర్ అయ్యేటటువంటి క్యాన్సర్సే ఉంటాయి. చిన్నపిల్లలకు ఎక్కువగా క్యూర్ కావడానికి గల కారణం వచ్చేసేసి చిన్నపిల్లలు వచ్చేసి ఆ ఇచ్చేటటువంటి మందులకు కానీ ఆ చేసే సర్జరీస్ కానీ ఎక్కువగా టాలరేట్ చేసే అవకాశం ఉంటుంది. మనం ఏమనుకుంటాము, చిన్నపిల్లలు వచ్చేసి వాళ్ళు ఎక్కువగా కీమోథెరపీ డోసులు ఇచ్చినప్పుడు తట్టుకోలేరు అనుకుంటాము, కానీ పెద్దవాళ్ళతో కంపేర్ చేసినప్పుడు చిన్నవాళ్ళు వచ్చేసి ఆ ఇచ్చేటటువంటి డోస్కి వచ్చేసి ఎక్కువగా రెస్పాండ్ అయిపోయేసి బాగా దానివల్ల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో వాళ్ళలో టాలరబిలిటీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది పెద్దవాళ్ళతో కంపేర్ చేసినప్పుడు, అందువల్ల వాళ్ళకి ఎక్కువ క్యూర్ రేట్ కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఎనీ కీమోథెరపీ, ఎటువంటి కీమోథెరపీ తీసుకున్నప్పుడైనా కూడాను కొన్ని వచ్చేసేసేసి కామన్గా పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అంటే, ఒకటి కీమోథెరపీ తీసుకోవడం వలన మన బాడీలో ఉన్నటువంటి కీమోథెరపీ అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రెస్ట్ క్యాన్సర్కి ఇచ్చినాను, లివర్ క్యాన్సర్కి ఇచ్చినా, తర్వాత లేదంటే వెనక ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్కి ఇచ్చినా కూడాను ఈ కీమోథెరపీ అనేటువంటిది ఆ క్యాన్సర్కు సంబంధించినటువంటి కణాలపైననే కాకుండా అదర్ సంబంధ కణాలపైన కూడాను పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. అందువలన మనకు ఆ ఎప్పుడైతే కీమోథెరపీ ఇచ్చినప్పుడు మనకు పర్టికులర్గా బ్లడ్కు సంబంధించినటువంటి కణాలు తగ్గుతాయి, అంటే డబ్ల్యూబీసీ కణాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కీమోథెరపీ డ్రగ్స్ అనేటువంటిది ఆ లంగ్ క్యాన్సర్లో ఉన్నటువంటి లంగ్ పైననే పనిచేయకోకుండా అదర్ కణాలపైన కూడా పనిచేయడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు బేసికల్గా. సో అలాంటప్పుడు ఏమంటే ఇమ్యూనిటీ పవర్ చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దానికి కొన్ని పాటించవలసి వస్తుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే కనుక క్రౌడెడ్ ప్లేస్లో వాళ్ళు పోయేదానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళకు బేసికల్గా వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఒకటి ఫాలో చేయవలసింది. రెండవది వచ్చేసేసి వాళ్ళ యొక్క అపటైట్, అంటే వాళ్ళ యొక్క ఆకలి శాతం వచ్చేసేసి కీమోథెరపీ తీసుకున్నప్పుడు చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో నార్మల్గా ఏం చేస్తారు అంటే ఇంకా మనం ఒక రోజుకు 3 పూటల ఫుడ్ తీసుకుంటాం, అలాంటి నియమావళి వాళ్ళకు పాటించదు. వాళ్ళు స్మాల్ క్వాంటిటీ ఫ్రీక్వెంట్గా ఫుడ్స్ తీసుకుంటేనే మంచిగా ఉంటుంది, అది రెండవది. మూడవది వచ్చేసేసి ఎటువంటి ఫుడ్ తీసుకున్నా కూడాను ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది, అంటే ప్రిఫరబుల్లీ ఇంట్లో చేసినటువంటిది పర్టికులర్లీ బాయిల్ చేసినటువంటి ఫుడ్ తీసుకున్నట్లయితే కనుక చాలా మంచిది, వీలైనంత వరకు ఫ్రైడ్ ఐటమ్స్ను అవాయిడ్ చేయడం మంచిది. మూడవది వచ్చేసేసి బయట కుక్ చేసినటువంటి, అంటే హోటల్స్లో కుక్ చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండడం మంచిది, ఇది మూడవది. నాలుగవది వచ్చేసేసి వీళ్ళకి కీమోథెరపీ ఇవ్వడం వల్ల ఎక్కువగా వామిటింగ్ రావడము, విరోచనాలు రావడము జరిగే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కరెక్ట్గా వాడుకోవడము, తర్వాత మౌత్ వాష్, అంటే ఈ కీమోథెరపీ ఇచ్చినప్పుడు మనకు ఈ నోటి లోపల వచ్చేసి అల్సర్స్ రావడము, దానికి అది రావడం వల్ల తినేదే ఇంకా తగ్గిపోవడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల దానికి మౌత్ వాష్, రెగ్యులర్గా మౌత్ వాష్ చేసుకుంటూ ఉండడము, ఇది. ఇంకా కాంప్లికేషన్స్ చూసుకున్నట్లయితే ఇంకా హెయిర్ లాస్, కామన్గా హెయిర్ లాస్ ఉంటుంది కీమోథెరపీ తీసుకున్నప్పుడు, పర్టికులర్గా చిన్నపిల్లలు కానీ, పర్టికులర్ అడోలసెంట్ చిల్డ్రన్స్, లేదంటే అడల్ట్స్ ఫీమేల్ పేషెంట్స్, వాళ్ళ యొక్క సోషల్ లైఫ్ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి వారికి వచ్చేసేసి ప్రాపర్ విక్స్ను ముందే వచ్చేసి తయారు చేసుకోవడము. సో ఇప్పుడు కొన్ని టెక్నాలజీస్ వచ్చినాయి కీమోథెరపీ ఇచ్చేటప్పుడు వచ్చేసి హెడ్ కూలింగ్ టెక్నాలజీ అంటారు, అంటే హెయిర్ లాస్ తగ్గించే దానికోసం వచ్చినటువంటి టెక్నాలజీని, సో వాటిని వాడుకోవడము. సో ఇలాంటివి చేసుకుంటేనే కొంచెం ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్, కీమోథెరపీకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది.